प्रभु जी माया को नहीं। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ మాతాజీ, తర్వాత మాట్లాడదాం. మల్లేశ్వరి ఓకే. సో ఎన్నో అధ్యాయం ఎన్నో శ్లోకం చెప్పండి. 14వ అధ్యాయం మాతాజీ, 17 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. సరే ప్రభుజీ. 4వ స్కందం 14వ అధ్యాయం, 17 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 18వ శ్లోకం నుంచి ఈరోజు చదువుదాం. సో ఇప్పటి వరకు కూడా వేణరాజు యొక్క అరాచకాలకి బలి అయినటువంటి ప్రజల్ని చూసి కరుణతోటి కరుణ పూర్ణులైనటువంటి మునులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వేణుని రాజుగా నియమించారో, వాళ్లే చేసిన పని, మనం చేసినటువంటి కర్మ వలన వేణరాజు ఇలా పరిపాలిస్తున్నాడు. సో ఇలా పరిపాలించడం వల్ల ఆయన చేసినటువంటి ప్రతి పాపానికి కూడా మనం కూడా బాధ్యులం అయిపోతున్నాము. సో ఆయన పాపాలకి మనం కూడా ఫలితాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఆ మునులందరూ కూడా ఆలోచన చేశారు. సో ఆలోచన చేసినటువంటి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒకసారి వెళ్ళి వేణరాజుకి చెప్దాము, రాజ్యాన్ని ఎలా పాలించాలి అనేటువంటి విషయాన్ని ఆయనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇద్దాము. ఆ విధంగా కనుక ఒకవేళ రాజు మారి ఆయన రాజ్యాన్ని కనుక పరిపాలిస్తే ఓకే, మంచిది. ఒకవేళ పరిపాలించకపోతే మనకున్నటువంటి దివ్య శక్తులతోటి వేణరాజుని భస్మం చేసేద్దాము. అంటే వాళ్ళు కళ్ళతోటి చూస్తే కూడా, వాళ్ళు అంటే శపిస్తే కూడా, అంటే అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులకి మునులకి అంత గొప్ప శక్తి ఉండేదన్నమాట. సో ఆ శక్తితోటి వాళ్ళు ఏదైనా శపిస్తే అది క్షణంలోనే జరిగిపోతుంది. సో అలాంటి ఒక ఇది ఈ యొక్క రాజుకి, ఈ యొక్క మునులకి ఉందన్నమాట. అందుకని వీళ్ళు ముందు డైరెక్ట్గా శిక్షించేద్దాము అని అనుకోలేదు. ముందేమో ఒక అవకాశం ఇచ్చారు రాజు అవడానికి. రాజుగా ఆయన్ని ఆయన నిరూపించుకోలేదు. నిరూపించుకోలేదు కాబట్టి ముందు ఆయనకి చెప్పి చూద్దాము, నువ్వు మారు, మారడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా వీణరాజుకి వివరిస్తూ వచ్చారు. సో నువ్వు ఇలా చేస్తే రాజ్యపాలన ఒక సాధువులాగా చేయాలి, ఒక ఋషిలాగా చేయాలి. ఒకవేళ ఋషిలాగా అంటే ప్రజలందరి యొక్క సంక్షేమాన్ని కనుక చూస్తే నువ్వు గొప్ప రాజు అవుతావు. నువ్వు గొప్ప రాజు అయితే నీ విధ్యుక్త ధర్మాల్ని కరెక్ట్ గా నిర్వహిస్తే నువ్వు భగవద్ధామానికి కూడా వెళ్ళవచ్చు అనేటువంటి విషయం చెప్తావు. సో ఇలా అన్ని చెప్పుకుంటూ ఇంకా వచ్చే జన్మలో కూడా నువ్వు సుఖాన్ని పొందగలుగుతావు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. సో ఇదంతా చెప్పినటువంటి తర్వాత ఇంకా మునులు ఏం మాట్లాడుతున్నారు, మునులు మాట్లాడిన తర్వాత వీణరాజు ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది ఈరోజు చూద్దామండి. 18వ శ్లోకం. యస్య రాష్ట్రే పురే చైవ భగవాన్ యజ్ఞ పురుష ఇజ్జతే స్వేన ధర్మేణ జనైర్వర్ణాశ్రమాన్వితైః. యమని రాజ్యమున పురమున ప్రజలు వర్ణాశ్రమ విధానమును ఖచ్చితముగా పాటింతురో, తమ వృత్తి ధర్మము చే పూర్ణ పురుషోత్తముడు భగవానుని అర్చింతురో, అట్టి రాజు పవిత్రాత్ముడని భావించబడును. అంటే నువ్వు ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అంటే నీ రాజ్యంలో ప్రజలను చూస్తే నీ యొక్క గొప్పతనం ఏంటో అర్థమైపోతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏ ప్రజలనైనా సరే, ఎవరినైనా తీసుకోండి, వర్ణాశ్రమ ధర్మంలో నాలుగు వర్ణాలు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు వర్ణాల కింద మనము క్లాసిఫై చేయొచ్చు, అంటే విభజించవచ్చు. అంటే వర్ణం అనేటువంటిది పుట్టినటువంటి కులంతో రాదు అనేటువంటి విషయం మనం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ అని చెప్పారు. వాని యొక్క గుణాలు, వాని యొక్క కర్మలకి అనుగుణంగా వాడి యొక్క వర్ణం అనేటువంటిది నిర్దేశించబడుతుంది. అంటే ఇప్పుడు నాకున్నటువంటి గుణాలకి, నాకున్నటువంటి కర్మలకి అనుగుణంగా నాకు ఒక వర్ణం ఉంటుంది. అందరికీ వేరు వేరు వర్ణాలు ఉండొచ్చు. కొంతమంది శూద్ర స్థాయిలో ఉంటారు, కొంతమంది బ్రాహ్మణ స్థాయిలో ఉంటారు, కొంతమంది క్షత్రియ స్థాయిలో ఉంటారు, కొంతమంది ఈ వర్ణాలన్నిటికీ బయట ఉండేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే యాక్చువల్గా అయితే వర్ణాలకి ఆవల ఉండేటట్టుగా మనం రాజ్యాన్ని పాలించకూడదు. అంటే ఈ వర్ణాశ్రమంలో ఈ వర్ణాలలోకి క్లాసిఫై చేసే విధంగా రాజ్యాన్ని పాలించాలి. అంటే ఎవరైనా సరే శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ కులంలోకి వచ్చేలాగా మనం రాజు యొక్క పాలన ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఆ వర్ణంలో ఉండి వాళ్ళు చేయాల్సినటువంటి కర్మలు ఎలా చేయాలంటే భగవత్ సేవగా చేయాలి.
ఎప్పుడైతే వాళ్ళు భగవత్సేవగా వాళ్ళ వర్ణంలో ఉన్నటువంటి కర్మలను వాళ్ళు నిర్వర్తిస్తారు, అంటే విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తారు, అప్పుడు ఆ రాజు సరిగా పాలించినట్లు అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమవుతుంది, అర్థమవుతుంది అంటే వర్ణాల ప్రకారంగా కనుక మనం ఫాలో అయితే భగవద్ధామానికి చేరగలుగుతాం. అందుకనే వర్ణాలు ఇవ్వబడ్డాయి. అంతేగాని నీ కులం ఇది నా కులం ఇది అని కొట్టుకొని తిట్టుకొని గొడవలు పెట్టుకోవడానికి కాదు, మనకి వర్ణాలను సృష్టించింది భగవానుడు. సో వర్ణాలను సృష్టిస్తే ఏమవుతుందంటే ఒక వర్ణం వాడు ఇంకొక వర్ణం వాడికి సేవ చేస్తాడు, ఒక వర్ణం వాడు ఇంకొక వర్ణం వాడిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అలా చేసినప్పుడు వర్ణ ధర్మంలో ఒక్కొక్క వర్ణం మనకి ఒక్కొక్క మెట్టులాగా మనం పైకి ఎక్కుతూ మనం ఉద్ధరింపబడి మనం భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకు మనకి వర్ణాలు అనేటువంటివి భగవంతుడు ఇవ్వబడ్డాయి. ఎప్పుడైతే ఈ వర్ణ విధానాలను అవలంబించే విధంగా ప్రజలకు గనక శిక్షణ ఇస్తూ ప్రజల్ని ఆ వర్ణంలోనే ఉండే విధంగా చూసుకుంటూ ఆ వర్ణాన్ని నుంచి ఉద్ధరించే విధంగా రాజు ఎప్పుడైతే చూసుకుంటాడో అప్పుడు అలాంటి రాజు పవిత్రాత్ముడు అవుతాడు. సో అలా అవ్వకపోతే రాజు సరిగా పాలన చెయ్యనట్లు అని చెప్తున్నారు మునులు వీణరాజుకు చెప్తున్నటువంటి బోధనల్లో. రాజు యొక్క బాధ్యత, ప్రజల యొక్క బాధ్యత ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది. ప్రభుత్వాధినేత యొక్క కార్యకలాపములు మరియు ప్రజల యొక్క కార్యకలాపములు ఏ విధముగా మలచవలను అనగా అంతిమన ప్రతి ఒక్కరూ దేవదేవుడు శ్రీకృష్ణుని సేవలో నియుక్తులు కావలను. రాజు లేదా ప్రభుత్వాధినేత భగవత్ ప్రతినిధి అని భావించబడను. అందువలన అతను అన్ని విషయములు సజావుగా జరుగునట్లుగాను మరియు ప్రజలు శాస్త్రీయమైన వర్ణాశ్రమ ధర్మ విధానములో నెలకొనియుండునట్లుగాను చూడవలను. నాలుగు వర్ణములను అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు నాలుగు ఆశ్రమములు అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము కూడి ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి వర్ణాశ్రమ ధర్మ విధానమును గూర్చి ప్రజలు నేరమనిదే లేదా దాని యందు నెలకొననిదే సమాజము మానవ సమాజముగా భావించబడదనియు, మానవ జన్మ యొక్క చరమ లక్ష్యము వైపునకు అది ఏమాత్రము పురోగమింపజాలదనియు విష్ణు పురాణంలో తెలపబడింది. అంటే ప్రతి వ్యక్తికి వర్ణాశ్రమ ధర్మం గురించి తెలియాలి. ఇప్పుడు ఈ వర్ణాలంటే ఈ నాలుగు, ఆశ్రమాలు నాలుగు ఉన్నాయి. ఆశ్రమాలు నాలుగు వచ్చేసి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. నాలుగు అంటే ఇప్పుడు ఈ నాలుగు ఆశ్రమాలు అనేవి నాలుగు వర్ణాలలో ఏ వర్ణానికైనా కానీ అప్లికబుల్ అవు. సో ఏ వర్ణంలో ఉన్నవాడైనా గృహస్థు అవ్వచ్చు, ఏ వర్ణంలో ఉన్నవాడైనా బ్రహ్మచారిగా ఉండి ఉండొచ్చు, ఏ వర్ణంలో ఉన్నవాడైనా కానీ వర్ణాశ్రమం సన్యాసంలో ఉండొచ్చు. అయితే ఆయా ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆయా ధర్మాలు ఉంటాయి. అంటే ఇప్పుడు బ్రహ్మచర్య వ్రతం బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వాడు బ్రహ్మచారిగా ఉండాలి. సో ఇప్పుడు బ్రహ్మచారులు ఎవరు లేరు కానీ బ్రహ్మచారిగా ఉండాలి. కానీ బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడి యొక్క విద్యుక్త ధర్మం ఏమిటి అని అంటే విద్యాభ్యాసం చేయాలి, జ్ఞానాన్ని పొందాలి. బ్రహ్మచర్యం యొక్క ముఖ్య ఉద్దేశమే జ్ఞానాన్ని పొందాలి. అలా జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి, ఇక్కడ జ్ఞానం అంటే భౌతికమైనటువంటి జ్ఞానం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి. అందుకనే మనం గురుకులాల్లో మనం గనక పిల్లల్ని చదివిస్తే వాళ్ళకి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఒక బ్రహ్మచారి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఏం నేర్చుకోవాలి అని ఉందో అవన్నీ కూడా వాళ్ళు నేర్పుతారు. సో ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం వస్తుందో, మనం ఎవరం, కృష్ణుడు ఎవరు అనేటువంటి విషయం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు మన బ్రహ్మచర్య వయసు దాటిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏ గృహస్థాశ్రమానికో లేకపోతే వానప్రస్థానికో సన్యాసానికో వెళ్ళిపోవచ్చు. అంటే బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాత గృహస్థకి వెళ్ళాలి అని రూల్ ఏం లేదు. బ్రహ్మచారి ఒక బ్రహ్మచారి జ్ఞానాన్ని మనకు మంచిగా సముపార్జించి ఒక మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని కనుక వాడు తెలుసుకోగలిగితే వేరుగా ఉంటుంది. లేదు అంటే బ్రహ్మచారి ఇంద్రియ తృప్తి కావాలి అని కోరుకున్నారనుకోండి, వాళ్ళ ఇంద్రియాలని ఆయన నియంత్రించుకోలేకపోయారనుకోండి, అప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్తారు. సో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మచారిని అంటే ఒక బ్రహ్మచారి ఎవరైతే వాళ్ళ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చేసుకోలేకపోతారో అలాంటి వాళ్ళు మాత్రమే గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే విచ్చలవిడి ఇంద్రియ భోగం చేయకుండా నియమిత ఇంద్రియ భోగంలోకి వస్తారు. ఇంద్రియ భోగం చేయాలి కానీ దాన్ని నియమబద్ధంగా చేయాలి. అందుకు గృహస్థాశ్రమం అనేది ఇవ్వబడింది. అలా నియమబద్ధంగా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క కర్మలు ఎలా ఉండాలి అంటే ఇతర ఆశ్రమాలలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయం చేసే విధంగా ఉండాలి. గృహస్థ జీవనం నడుపుతున్నటువంటి వాడు ఎలా ఉంటాడండి అంటే వాడు వృత్తి కర్మలు చేస్తూ
కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. సో అలా చేసినటువంటి వ్యక్తి సంపాదన చేస్తాడు. బ్రహ్మచారికి సంపాదన ఉండదు, వానప్రస్థంలో సన్యాసంలో ఉన్న వాళ్ళకి సంపాదన ఉండదు. అలాంటి వాళ్ళని వీళ్ళు హెల్ప్ చేయాలి. అప్పుడు గృహస్థాశ్రమం కరెక్ట్గా చేస్తున్నట్టు, లేదు అంటే ఇంద్రియభోగమే చేస్తున్నట్టు. అలా ఇంద్రియభోగమే చేస్తూ ఉండడం వల్ల గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లు అవదు. కాబట్టి గృహస్థుడు బ్రాహ్మణుని పిలవాలి, బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి, లేదంటే సన్యాసిని పిలవాలి. సన్యాసి ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. సన్యాసులు భిక్షాటం చేస్తారు. భిక్షాటం ఎవరి దగ్గర చేస్తారండి అని అంటే గృహస్థుడి దగ్గరికి వెళ్ళే భిక్షాటం చేయాలి సన్యాసి. ఎందుకు సన్యాసి గృహస్థుడి దగ్గరికి వెళ్ళి భిక్షాటం చేయాలి అంటే గృహస్థుడికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం అనేటువంటిది సన్యాసి యొక్క లక్ష్యం. అందుకనే సన్యాసులు తిరుగుతూ ఉంటారు, ఒకచోట కూర్చోరు, తిరుగుతూ ఉంటారు. ప్రతిరోజు ఏ కొద్ది ఇళ్లకు పోతారు, ఏది ఒకటో రెండో ఇళ్లకు పోతారు. వాళ్ళ కడుపుకి ఎంత అవసరమో అంత తీసుకోవడానికే వెళ్తారు. కాబట్టి అలా వెళ్ళినటువంటి వ్యక్తులు అక్కడ ఊరికి వాళ్ళు పెట్టింది తినేసి వచ్చేయకూడదు. సన్యాసి వాళ్ళ సేవను తీసుకుని వచ్చేయటం కాదు, సన్యాసి కూర్చొని వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆధ్యాత్మిక బోధ చెయ్యాలి. అలా బోధ అంటే వాళ్ళు తీసుకున్నటువంటి భిక్షకి పర్పస్ అది, వాళ్ళు వెళ్ళింది తినటానికి కాదు, అక్కడ ఉన్నటువంటి గృహస్థ జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం కోసం. సో అది చేస్తే సన్యాసి కరెక్ట్ డ్యూటీ చేసినట్టు. వానప్రస్థంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తారు, అంటే సాధన చేస్తారు. సాధన చేసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. సన్యాసి స్టేజ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇవి అనేక రకాలైనటువంటి, నాలుగు రకాలైనటువంటి ఆశ్రమాలకు సంబంధించినటువంటి విధానం. ఒకవేళ ఈ వర్ణాలు ఆశ్రమాలలో చెప్పబడినటువంటి విధంగా గనక మనం మన మానవ జీవితాన్ని గనక కొనసాగించకపోతే మనం మానవుల స్థాయిలో ఉన్నట్లు కాదు, జంతు స్థాయిలో ఉన్నట్లు. సో అదే విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. మానవులుగా మానవ సమాజంలో ఉన్న వాళ్ళగా పరిగణింపబడరు. ఒకవేళ మనం ఏ ఆశ్రమంలో ఉండి ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాన్ని, లేకపోతే ఏ వర్ణంలో ఉండి ఆ వర్ణానికి సంబంధించినటువంటి ధర్మాన్ని మనం కరెక్ట్గా చేయకపోతే మనం మానవ సమాజంలో నివసించిన వాళ్ళగా పరిగణింపబడము అని అంటారు. మానవ జన్మ యొక్క చరమ లక్ష్యము వైపునకు అది ఏమాత్రము పురోగమింపజాలదనియు విష్ణు పురాణంలో తెలపబడింది. కనుక వర్ణాశ్రమములను అనుసరించి అంత చక్కగా నడుచున్నట్లు చూచుట ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇచ్చట తెలుపబడినట్లు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడే యజ్ఞ పురుషుడు. ఇదే విషయము భగవద్గీతలో భుక్తారాం యజ్ఞ తపసాం అని తెలుపబడినది. సమస్త యజ్ఞమునకు చరమ ఉద్దేశ్యము శ్రీకృష్ణుడే, అతడే సమస్త యజ్ఞ భోక్త కూడా అయినందున యజ్ఞ పురుషుడు అని తెలియబడినాడు. పూర్ణ పురుషోత్తముడు అనడే పదము విష్ణు భగవానుని లేదా శ్రీకృష్ణుని లేదా విష్ణు తత్వ కోవకు చెందినటువంటి దేవతామూర్తిని సూచించును. పూర్ణమైనటువంటి మానవ సమాజమున ప్రజలందరూ తమ తమ కర్మల ద్వారా విష్ణువును అర్చింతురు. ప్రతి పౌరుడును తమ వృత్తి ధర్మమున నిలిచి కర్మఫలముగా లభించినటువంటి దానిని సేవకు వినియోగించును. జీవితమునకు పూర్ణత్వం అదియే. భగవద్గీత ఎందు తెలపబడినట్లు యత ప్రకృతిర్భూతానాం ఏన సర్వమితం తతం స్వకర్మణ సమర్భస్య సిద్ధిం విందతి మానవః. సో సమస్త జీవులకు మూలమైన వాడును, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడును అగు భగవానుని మనుషుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణ ద్వారా అర్చించి పూర్ణత్వమును బడయగలడు. అంటే విద్యుక్త ధర్మం అంటే మన యొక్క ప్రతి వ్యక్తికి కూడా కొన్ని బాధ్యతలు అనేవి ఉన్నాయి కదండి. ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి బాధ్యతలని, లేదంటే వాడి వర్ణం ప్రకారంగా వాడికి కొన్ని విద్యుక్త ధర్మాలు, అంటే తప్పకుండా చేయాల్సినటువంటి కర్మలు. ఈ కర్మలు శాస్త్ర నిర్దేశానుసారం చేయాలి. సో చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ వర్ణంలో ఉండి కూడా, అంటే శూద్రవర్ణం వాడు శూద్రవర్ణంలో ఉండి కూడా భగవద్ధామానికి వెళ్ళచ్చు. లేదంటే స్లో స్లోగా వేరే ధర్మాలకి, వేరే వర్ణాన్ని అడాప్ట్ చేసుకునే, అంటే మనకంటే ఉత్తమమైనటువంటి వర్ణాన్ని అడాప్ట్ చేసుకోవాలి. మనం వైశ్య కులంలో ఉండి, వైశ్య వర్ణంలో ఉండి మనం బ్రాహ్మణ వర్ణానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని వైశ్యుడు శూద్ర వర్ణంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే ఒక మెట్టు దిగకూడదు, ఒక మెట్టు ఎక్కాలి. సో అలా ప్రయత్నం చేస్తూ మన యొక్క విద్యుక్త కర్మలు చేయాలి. అంటే ఇక్కడ మనం చేసేటువంటి ప్రతి కర్మని కూడా యజ్ఞంలాగా చేయాలి అనేటువంటి విషయం కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్తారు. యజ్ఞంలాగా కృష్ణ భగవానుడు కర్మలు చేయమన్నారు అంటే మనం యజ్ఞాలు చేయాలి అనుకో దాని మీనింగ్. యజ్ఞం ఎందుకు చేస్తాము? యజ్ఞము మనం కృష్ణుడి కోసం చేస్తాం, భగవంతుడికి అర్పిస్తూ చేస్తాం. యజ్ఞం యొక్క పర్పసే మనం భగవంతుడి కోసం చేయడం, మన కోసం కాదు చేసేది యజ్ఞం అనేది. మనం చేస్తాం కానీ భగవంతుడి కోసం చేస్తాం. ఒక
ఒకవేళ మన కర్మ కూడా భగవంతుడి కోసం చేసినట్లయితే మన కర్మ కూడా యజ్ఞమే అయిపోతుంది. సో అందుకనే కర్మను యజ్ఞం లాగా చేయాలి అని చెప్తారు. మనం అందరం యజ్ఞం చేయొచ్చు. మనకేమీ హోమగుండం లేకుండానే హవిష్యులు అర్పించకుండానే యజ్ఞాన్ని కూడా నిర్వహించవచ్చు. ఎప్పుడు ఎలా అంటే మనం ఎప్పుడైతే మన కర్మలను భగవంతుడికి అర్పిస్తూ చేస్తామో అప్పుడు అది ఆటోమేటిక్గా యజ్ఞమే అవుతుంది. సో అలా కనుక యజ్ఞంలో కర్మలు చేస్తే అంటే ఏ వర్ణంలో ఉన్నా అంటే శూద్రుడు ఏం చేస్తాడండి, పై వర్ణాల వాళ్ళకి సేవ చేస్తాడు. సేవ చేసినప్పుడు ఆ శూద్రుడు యొక్క మనోభావన ఎలా ఉండాలి అని అంటే నా యొక్క విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, ఈ విద్యుక్త ధర్మం నాకు కృష్ణుడు నాకు వర్ణం ద్వారా ఇవ్వబడింది, కృష్ణుడు నాకు ఈ వర్ణాన్ని నాకు ఇచ్చారు, ఈ వర్ణం ద్వారా నాకు ఇవ్వబడినటువంటి నా కర్మను నేను కృష్ణ సేవగా చేస్తాను, నా పై వర్ణాల వాళ్ళకి సేవ చేయటం అనేటువంటిది కృష్ణుడు నాకు ఇచ్చినటువంటి సేవ. సో ఈ సేవను నేను కృష్ణ సేవగా కనుక చేస్తే అప్పుడు నేను ఆ కర్మలో ఆ వర్ణంలో ఉండి కూడా నేను కృష్ణధామం వరకు వెళ్ళడానికి పురోగమించగలుగుతాను. సో అలా చేయాలి కర్మని. అంతేకాని ఇంద్రియ తృప్తి కోసం చేయకూడదు. కనుక బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు శాస్త్రములలో తెలియబడిన తమ విద్యుక్త ధర్మములను తప్పక నిర్వహించవలెను. ఆ రీతిన ఎల్లరూ దేవదేవుడు విష్ణువును సంతృప్తిపరచగలరు. అంతేకాని చాలామంది సన్యాసం తీసుకుని అడవులకి వెళ్ళిపోతున్నారు, నేను కూడా వెళ్ళిపోతాను, నాకు విద్యుక్త ధర్మం ఉన్నా, నాకు బాధ్యత ఉన్నా బాధ్యతను వదిలేసి వెళ్తే కృష్ణుడు సంతోషించరు. సో బాధ్యతను నిర్వహించమనే కృష్ణుడు చెప్తున్నారు. కానీ ఆ బాధ్యతను నిర్వహించేటప్పుడు మన యొక్క భావన అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ప్రజలు ఆ రీతిగానే నియుక్తులై ఉండినట్లు రాజు లేదా ప్రభుత్వాధినేత చూడవలేదు. అనగా తమ దేశము మతరహితమైనటువంటి దేశము అని ప్రకటించి ప్రభుత్వము కానీ రాజు కానీ కర్తవ్యమును విస్మరించరాదు. నేడు ప్రభుత్వ సేవలోనున్నవారు మరియు ప్రజలను పాలించేవారు ఇతరులను వర్ణాశ్రమ ధర్మము పట్ల గౌరవమును చూపటలేదు. తమ దేశము మత సంబంధము లేనిదని పలుకుచు వారు కృతార్థులు అయినట్లు భావించుచుందురు. అటువంటి ప్రభుత్వములలో ఎవ్వరూ సుఖవంతులు కాజాలరు. కనుక ప్రజలు వర్ణాశ్రమ ధర్మమును తప్పక పాటించవలెను, వారు దానిని చక్కగా అనుసరించినట్లు రాజు గాంచవలెను. సో రాజుకే తెలియదు కదండి, ఇప్పుడున్నటువంటి రాజులకి తెలియదు వర్ణం అంటే ఏమిటి, ఆశ్రమం అంటే ఏమిటి తెలియదు. వర్ణాశ్రమ ధర్మాల ప్రకారంగా వాళ్ళను వాళ్ళ యొక్క కర్మలు చేసే విధంగా రాజు పాలన చెయ్యాలి. అలా చేస్తే ఇప్పుడేమనుకుంటున్నారండి, కులాలుగా విభజిస్తున్నారు జనాలని, కులాలుగా విభజించి కుల రాజకీయాలు చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ దాని యొక్క మీనింగ్ తెలియదు. రాజులు నా రాజ్యంలో కులాలు లేవు, అందరూ సమానమే, ఏ కులము లేదు, అందరినీ సమానంగా చూడాలి, కులరహితమైనటువంటి సామ్రాజ్యాన్ని నేను నెలకొల్పుతాను అని చెప్పేసి ప్రమాణం చేసి వాళ్ళు రాజ్యం వాళ్ళు పదవిలోకి వస్తారు. సో అలా వచ్చినటువంటి వాళ్ళకి తెలియంది ఏంటి అంటే ఇక్కడ వర్ణం అంటే కులం కాదు. సో వర్ణాన్ని కులాన్ని అర్థం చేసుకోకుండా, వర్ణం అంటే ఏంటో కులం అంటే ఏంటో అర్థం చేసుకోకుండా కులాన్ని వర్ణాన్ని కలిపి మీరు ఎందుకు చెప్తున్నారు, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు ఇవన్నీ కులాలని వాళ్ళు అనుకుంటారు. ఇవన్నీ కులాలు కాదు, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి వచ్చినటువంటి ఒక వర్ణం అది. అది వాళ్ళకు అర్థం కాకుండా మాది లౌకిక సామ్రాజ్యం, మా సామ్రాజ్యంలో అందరూ ఒకటే, అందరూ ఒకే కులం అని మాట్లాడతారు. అలా మాట్లాడేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క నిర్దేశానుసారం వాళ్ళ పాలన చేయనట్లు. మరి భగవంతుడి నిర్దేశానుసారం వాళ్ళ పాలన చేయకపోతే మరి వాళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు, ప్రజలు ఎలా ఉద్ధరింపబడతారు? అందుకని అలాంటి వాళ్ళ పాలనలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికీ కూడా భగవద్ధామానికి వెళ్ళలేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. తస్య రాజ్ఞో మహాభాగం భగవాన్ భూత భావన మహాభాగా పరితుష్యతి విశ్వాత్మా తిష్టతో నిజ శాసనే. ఓ మహాభాగ, సమస్త సృష్టికి మూల కారణుడును విశ్వాత్ముడును అగు దేవదేవుడు అర్చించబడినట్లుగా రాజు చేసినచో భగవంతుడు పరమసంతుష్టుడగును. సో సో ఇక్కడ చెప్తున్నారండి మహాభాగ అని ఎవరిని అంటున్నారండి? వేణు మహారాజు అంటున్నారు. సో వేణు మహారాజుని ఏమంటున్నారంటే నీ చేసేటువంటి కర్మ ఎలా ఉండాలి అంటే భగవంతుణ్ణి అర్చించినట్లు ఉండాలి అని చెప్తున్నారు.
సమస్త సృష్టికి మూలం ఆయనే, విశ్వాత్ముడు ఆయన అని చెప్తున్నాడు. ఈ విశ్వం మొత్తానికి ఆయనే మూలము అని చెప్పడం అనమాట. సో అలాంటి ఆ దేవదేవుని అర్చించినట్లుగా కనుక రాజు కనుక చూసుకున్నట్లయితే అప్పుడు భగవంతుడు సంతోషిస్తారు అని చెప్తున్నారు. ప్రజల కర్మల చేతను మరియు ప్రభుత్వ కర్మల చేతను దేవదేవుడు సంతృష్టి చెందినట్లుగా చూచుట ప్రభుత్వం యొక్క ధర్మము అనటం వాస్తవమైనటువంటి విషయం. ప్రభుత్వమునకు కానీ ప్రజానీకమునకు కానీ దృశ్యమాన జగత్తునకు అధికారమైన భగవానుని గూర్చి తెలియకపోయినచో విశ్వాత్ముడు అంటే సర్వాత్మకు ఆత్మ అయినటువంటి పరమాత్ముడు భూత భావము అని జ్ఞానము వారికి లేకపోయినచో సుఖమునకు ఆస్కారమే లేదు. అంటే భగవంతుడే పరమాత్మ రూపంలో ఈ భౌతిక సృష్టి మొత్తం ఆక్రమించి ఉన్నారు అనేటువంటి విషయం తెలియనటువంటి రాజుకి సుఖం అనేటువంటిది ఉండదు, అలాంటి రాజు పాలనలో ఉన్నటువంటి ప్రజలకు కూడా సుఖం ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సారాంశం ఏమనగా భక్తియుత సేవలో నెలకొనకుండా ప్రజలు కానీ ప్రభుత్వము కానీ ఏ విధమును సుఖమును పడయలేరు, కానీ జనులు భగవద్భక్తిలో నెలకొనున్నట్లు చూచుట ఎందు రాజుకు కానీ ప్రభుత్వమునకు కానీ ప్రస్తుతము అభిరుచి లేదు. పైగా వారు ఇంద్రియ భోగ సామాగ్రిని పెంచుకున్నట్లు పరమోత్సాహమును కలిగి ఉన్నారు. తత్ఫలితముగా వారు కఠినమైనటువంటి ప్రకృతి నియమముల జటిలమగు యంత్రాంగమున మరింత చిక్కుబడుచున్నారు. అటువంటి త్రిగుణ బంధము నుండి జనులు తప్పక విడవడవలరు. దేవదేవుడు శ్రీకృష్ణునికి శరణు చొచ్చుట ద్వారానే అది సాధ్యపడగలదు. ఈ విషయం భగవద్గీతలో ఉపదేశించబడింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వమునకు కానీ ప్రజలకు కానీ దానిని గూర్చి ఏ విషయమూ తెలియబడదు. కేవలం ఇంద్రియ భోగమునందు మరియు ఈ జన్మలో సుఖించుటయందు మాత్రమే వారికి అభిరుచి కలదు. వర్ణాశ్రమ ధర్మ నిర్వహణకు ప్రభుత్వము ప్రజలు ఇరువురును బాధ్యులు అని నిజశాసనే అను పదము సూచించుచున్నది. ప్రజలు వర్ణాశ్రమ ధర్మములో పాల్గొనినప్పుడు ఇహలోకమున మరియు తదుపరి జన్మమున నిజమైనటువంటి జీవితమునకు అభ్యుదయమునకు పూర్తి అవకాశం కలదు. సో ఎప్పుడైతే మనము రాజు కనుక ఒకవేళ అలా లేకపోతే మనం త్రిగుణాలతోటి బంధింపబడతాము. అలా ఉండడం వల్ల మనకి ఎప్పటికీ కూడా ఈ లోకంలోనూ లేకపోతే రాబోయే లోకాల్లోనూ మనం సంతోషంగా ఉండలేము అనేటువంటి విషయం చెప్తాం. తస్మిన్ సృష్టే కిమ ప్రాప్యం జగతాం ఈశ్వరేశ్వరే లోకా సఫలా హేతస్మై హరంతి బలిమాధృత. చదవమంటారా ప్రభుజీ? దేవదేవుడు విశ్వకలాపములను నియమించు దేవతల చేత అర్చింపబడువాడు. అతడు సంతృష్టి చెందినప్పుడు కొంద అసాధ్యమైనది ఏదీనూ ఉండదు. అందువలననే లోకాధిష్టాతలకు దేవతలు మరియు తల్లోకవాసులు ఆ దేవదేవుని అర్చన నిమిత్తము వివిధ రకములకు కానుకలను ముదముతో అర్పింతురు. మనం భగవంతుడికి ఏది ఇచ్చినా భగవత్ సేవగా ఏది చేసినా కానీ సూర్యుడికి దీపం చూపించినట్లు కదండి. సో మనం ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఏం చెప్తున్నారండి, మనము ఏమి భగవంతుడికి అర్పించినా కానీ అది సూర్యుడికి దీపం చూపించిందంతా సమానం. సో మొత్తం భగవంతుడే. సో మనం ఏదో అనుకోవచ్చు, మనం ఈరోజు ఏదో డొనేషన్ చేసాము లేకపోతే ఆ డొనేషన్ నేను ఎవరు చేయలేదు, నేను మాత్రమే చేశాను, లేకపోతే నేను గొప్పగా చేశాను అనే ఒక భావన మనకి సహజంగా రావచ్చు. కానీ మన యొక్క భావన ఎలా ఉండాలి అని అంటే మనం ఏం చేసాము, మనం చేసింది ఎంత, భగవంతుడు మనకి ఇచ్చిన దాంతో కంపేర్ చేస్తే మనం చేసింది ఎంత, ఒక 200 రూపాయలు ఒక భగవద్గీతకి, లేకపోతే ఒక 400 రూపాయలు 2 భగవద్గీతలకి. సో ఇంత మాత్రం ఈ సేవనే మనం ఎంతో చేసాము అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతే
మనం యాక్చువల్ గా భగవంతుడు ఏమిటి, మనం ఏమిటి అనేటువంటి విషయం మనకు అర్థం కానట్టు. కాబట్టి భగవంతుడిని ఎప్పుడు సంతృప్తి పరచగలుగుతామంటే మనకి అర్పి మనం భగవంతుడికి అర్పించినప్పుడు భగవంతుడు సంతృప్తి పడతారు. సో ఏ విధంగా అయితే ద్రౌపది సమస్త లోకాన్ని సంతృప్తి పరచగలిగింది, ఎలా సమస్త లోకాన్ని పిలిచి వాళ్ళకి ఇదిగో నువ్వు బియ్యం తిను, నువ్వు అన్నం తిను అని చెప్పి అందరికి అన్నం వడ్డించి పెడితే, సమస్త లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వడ్డించి పెడితే వాళ్ళందరూ సంతృప్తి పడలేదు. భగవంతుడికి అర్పించింది ఆమె దగ్గర ఉన్నటువంటి ఒక్క మెతుకుని, సమస్తం కూడా తృప్తి పడిపోయింది. అంటే మనం ఏదైనా సరే భగవంతుడికి అర్పిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాం, అందరూ హ్యాపీగా ఉంటారు. అందుకనే దేవతలతో సహా అందరూ కూడా భగవంతుడి యొక్క ఆరాధనలోనే ఉంటారు. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. విశ్వకలాపములను నియమించు దేవతల చేత అర్పింపబడి వాడు భగవంతుడు, అతడు సంతృష్టి చెందినప్పుడు అసాధ్యమైనది ఏది ఉండదు మనం పొందడానికి. సో అందుకనే మనం భగవంతుని సంతృప్తి చేస్తే మనకి ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. సో అది చాలా మంది రియలైజ్ అవుతారు, కొంతమంది రియలైజ్ అవుతారు, కొంతమంది రియలైజ్ అవ్వరు, వాళ్ళ యొక్క భావనలను బట్టి ఉంటుంది. చాలా మంది రియలైజ్ అవుతారు, మనం ప్రయత్నం లేకుండానే కొన్ని కొన్ని మన లైఫ్లోకి వచ్చేస్తాయి, మనం కోరుకున్నవి కోరుకోనివి కూడా మన లైఫ్లోకి వచ్చేస్తాయి. ఎలా అంటే మనం భగవత్సేవగా మనం కర్మలు చేస్తే అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. చదువు మాత భాష్యము, జీవులందరూ అనగా ఈ లోకంలో ఉన్నవారు గాని ఇతర లోకములలో ఉన్నవారు గాని తమ కర్మల ద్వారా దేవదేవుని సంతృప్తి పరపవలనచు సమస్త వైదిక నాగరికత ఈ శ్లోకమున సంగ్రహ పరపబడినది. ఆ దేవదేవుడే సంతృప్తి చెందినప్పుడు జీవనావసరములన్నీయును అప్రయత్నముగా లభింపగలవు. ఈ విషయమును గుర్చి వేదములందు ఏకో బహూనాం యో విదదాత్ కామాన్ కఠోపనిషత్తు 2.2.13 అని చెప్పబడినది. అతడే ఎల్లరి జీవన అవసరములను సమకూర్చుచున్నాడని వేదముల ద్వారా మనము తెలుసుకొనవచ్చును. చిన్న జంతువులు, పక్షులు, తేనెటీగలు వంటివి ఎటువంటి ఉద్యోగము, వ్యాపారం లేకపోయినప్పటికీ ఆకలితో మరణింపకుండుటను మనము వాస్తవంగా గాంచుచున్నాము. అవన్నీను ప్రకృతి మార్గమున జీవించుచున్నవి. ఆహారము, నిద్ర, భయము, మైదనము అనేది జీవన అవసరములన్నీను వాటికి వసకబడి ఉన్నవి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని కూడా భగవంతుడి ద్వారానే వస్తున్నాయి. మనం ఏమనుకుంటున్నామంటే మనం సంపాదించాము, మనం ఖర్చు పెట్టుకుంటున్నాము, మనం తింటున్నాము అని మనం అనుకుంటాం. సో మనం ఇలా చేయకపోతే మనం బ్రతకమేమో అని అనుకుంటాం. కానీ ప్రకృతిలో అనేక జీవులు, అనేక జీవరాశులు ఉన్నాయి. అవన్నీ మనలాగా ఉద్యోగం చేస్తూ ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేసి సంపాదించి తింటలేదు కదండి, ప్రకృతి ద్వారా పొందుతున్నాయి అవి కూడా. అలానే అన్ని మన వల్లనే జరుగుతున్నాయి అని అనుకుంటే అది తప్పు. ఏదైతే ఆహారం మనం తింటున్నామో జంతువులు అదే తింటున్నాయి, ఎంతైతే నిద్ర మనం పోతున్నామో జంతువులు నిద్రపోతున్నాయి. మనం భౌతిక సుఖాలని, మైదనాన్ని మనం అనుభవిస్తున్నాము, జంతువులు కూడా అనుభవిస్తున్నాయి. మనం కూడా మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, జంతువులు కూడా ప్లాన్స్ వేస్తాయి వాటిని ఎలా రక్షించుకోవాలి. పక్షులు చూడండి, గూళ్ళు ఎలా పెడతాయో తన పక్షి పిల్లల్ని కాపాడుకోవడం కోసం. సో జంతువులు కూడా వాటి పిల్లల్ని రక్షించుకుంటాయి, వాటికి అవి రక్షించుకుంటాయి. మనం కూడా అదే చేస్తున్నాం. కాబట్టి మనము మన జీవన అవసరాలని ఏదైతే ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నామో అవే ప్రకృతి ద్వారా జంతువులు కూడా ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నాయి. ఏమీ తేడా లేదు. కాకపోతే మనకి వాటికి చైతన్యంలో తేడా ఉంది. మనం ప్రశ్నించగలము, అవి ప్రశ్నించలేవు. మనం ఆలోచించగలము, అవి ఆలోచించలేవు. కాబట్టి మనం భక్తి చేయగలము, అవి భక్తి చేయలేవు. సో అది మనకి వాటికి ఉన్నటువంటి డిఫరెన్స్. కానీ మనం అవన్నీ ఆ డిఫరెన్స్ని అర్థం చేసుకోకుండా ఏ రకంగా అయితే జంతువులు ఉంటున్నాయో అదే రకంగా మనం కూడా ఉంటున్నాము. సో అది మనం అర్థం చేసుకోవాలి. అలా ఉంటే కనుక మనం అనేక జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, అయినను మానవుడు తనకు భగవానుడితో గల సంబంధమును మరచిపోవునట్టుగా చేయనట్టి ఒక విధమైన నాగరికతను మానవ సమాజము నేడు కృత్రిమముగా తయారు చేసుకున్నది. నవీన సమాజము భగవత్కరుణను, అనుగ్రహమును కూడా మరచిపోవునట్టు చేయగలదు. తత్ఫలితముగా నవీన నాగరికుడు ఎల్లప్పుడూ దుఃఖాక్రాంతుడును, కొరతలో మునిగి తేలువాడును అయ్యుండును. జీవితము యొక్క చరమలక్ష్యము విష్ణువు దరిచేరి అతనిని సంతృప్తి పరచుటయేనని జనులు ఎరుగకున్నారు. లౌకిక జీవన విధానమునే సమస్తమని భావించుచు లౌకిక కర్మలచే వారు బందీయగుచున్నారు. నిక్కముగా వారి నాయకులు ఆ మార్గమునే అనుసరింపమని వారిని సదా ప్రోత్సాహపరచుచుందురు. ఇక భగవన్ నియమంలా ఎరుగని జన సామాన్యము తమ గుడ్డి నాయకులనే అనుసరించుచు
దుఃఖపదమున పయనింతురు. ఈ ప్రపంచ పరిస్థితిని సరిదిద్దుటకు జనులందరినీ కృష్ణభక్తి భావంలో సుశిక్షితులను చేసి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి నడుచుకున్నట్లు చేయవలను. జనులు శ్రీకృష్ణ భగవానుని సంతృప్తిపరచడి కార్యక్రమములలో నిమగ్నులగునట్లు కూడా ప్రభుత్వము చూడవలను. అది దాని ప్రధాన కర్తవ్యము. దేవదేవుడుగు శ్రీకృష్ణుని సంతృప్తిపరచడి ఉత్తమోత్తమగు విధానమును చేపట్టి సమస్యలన్నింటినీ పరిష్కరించుకొనమని జనులకు బోధించుటకే కృష్ణ చైతన్యోద్యమము అనగా హరినామ సంకీర్తన ఉద్యమము ఆరంభింపబడినది. మనందరం కూడా ఇలా ఎందుకు ఉండిపోయాము? మనకి జీవితం యొక్క ముఖ్యమైనటువంటి విలువను తెలుసుకోకుండా మనం జీవితంలో సగం జీవితాన్ని ఆల్రెడీ గడిపేశాం కదండి. కొంతమంది మోర్ దాన్ సగం గడిపేశాం. ఎందుకు ఇలా అంటే ప్రభుత్వ విధానాలు అలా లేవు, ప్రభుత్వ పాలకులే అలా లేరు. ప్రభుత్వం వాళ్ళు కనీసంగా మనకి తెలియచేయాలి. అందుకనే ప్రభుత్వాన్ని నియమించేటువంటి వాళ్ళు కొంతమంది అయినా శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తులు ఉండి ఉండాలి. వాళ్ళ యొక్క సలహాలతోటి ప్రభుత్వాన్ని నడపాలి. ఇప్పుడు ప్రభుత్వానికి సలహాదారులు ఎవరు ఉంటున్నారు? ప్రభుత్వ సలహాదారులు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళందరినీ పోగు చేసుకొని వాళ్ళందరికీ ఒక ఉద్యోగం ఇచ్చినట్లు చేస్తున్నారు ప్రభుత్వ సలహాదారు అని. అలాంటి ఒక ప్రభుత్వ సలహాదారులతోటి సలహాలు తీసుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తే ప్రజలందరికీ ఇదే పరిస్థితి వస్తుంది, జంతు జీవితాన్ని గడుపుతారు. కానీ ప్రభుత్వ సలహాదారులు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండాలి, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు అయి ఉండాలి, వర్ణాశ్రమ ధర్మం గురించి తెలిసినటువంటి వాళ్ళు అయి ఉండాలి, ప్రజలందరినీ వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించే విధంగా పాలన చేయగలిగిన వాళ్ళు అయి ఉండాలి. అలాంటి వాళ్ళ సలహాలు తీసుకుని ప్రభుత్వాన్ని కనుక రాజు నడిపితే చాలా బాగుంటుంది. అందుకని ఇప్పుడు నడుపుతున్నటువంటి రాజులందరూ కూడా ఒక్కొక్క రాజు ఒక్కొక్క వేణ మహారాజు. సో అందరూ కూడా వేణులే. వేణుకి ఎలాంటి శిక్ష ఇప్పుడు మునులు విధించబోతున్నారో అలాంటి శిక్షకే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు అందరూ కూడా అర్హులు. ఆ విషయం మనకి శాస్త్రం చదివితే అర్థమవుతుంది. భాగవతంలో ఈ అధ్యాయం చదివితే మనకి ప్రత్యేకించి అర్థమవుతుంది రాజులు ఎలా ఉన్నారు అనేటువంటి విషయం. సో యదా రాజ తదా ప్రజ కదండి. సో రాజే వర్ణాశ్రమ విధానాన్ని పాటించకపోతే ప్రజలు ఎలా పాటిస్తారు? సో ప్రజలు పాటించకపోతే భగవంతుని ఎలా సంతృప్తి పరచగలుగుతారు? వర్ణాశ్రమ ధర్మం ఉన్నదే భగవంతుని సంతృప్తి పరచడం కోసం. మరి అలాంటప్పుడు మనం భగవంతుని సంతృప్తి పరిచే విధంగా మన కర్మ లేనప్పుడు మరి మనం ఎప్పుడు భగవద్ధామానికి వెళ్తాము? మనం ఎప్పుడు ఈ జన్మ మృత్యువు సైకిల్ నుంచి బయటపడతాము? ఇలా బయట పడకుండా మనల్ని చేసింది ప్రభుత్వాలు. సో కాబట్టి ప్రభుత్వాలు సరి అయినవిగా ఉండాలి. అలా లేవనే ఈ మునులు యొక్క ప్రస్తావన. ఈ మునులు వేణరాజు గురించి మాట్లాడడం, వేణరాజుతోటి మాట్లాడి నీ ప్రవర్తన మార్చుకో, నీ పరిపాలనా విధానాన్ని మార్చుకో అని చెప్పాల్సినటువంటి అవసరం. సో ఇలాంటి ఒక అవసరం కలియుగంలో ఇప్పుడున్నటువంటి రాజులకు కూడా ఉంది. నెక్స్ట్ ద్రవ్యమయం తపోమయం యజ్ఞైర్విచిత్రైర్యజతో భవాయతే. రాజం స్వదేశానాం ఉరోద్ధుమర్హసి ఓ రాజా, సమస్త లోకములలోని సర్వ యజ్ఞ ఫలములకు దేవదేవుడే అధిష్టాన దేవతలతో సహా సహభోక్త అయి ఉన్నాడు. అతడే మూడు వేదముల సారము. ద్రవ్యమయుడు తపోమయుడు అతడే. కనుక నీ ఉద్ధారమునకై దేశ ప్రజలందరూ వివిధ యజ్ఞములను నిర్వహింపవలను. యజ్ఞ నిర్వహణము కావించినట్టు నిక్కముగా నీవెల్లప్పుడూ వారిని నిర్దేశింపవలను. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యాక్చువల్గా నువ్వు యజ్ఞాలు చెయ్యి, ప్రజలందరితో యజ్ఞాలు చేపించు. అలా చేస్తే సర్వ యజ్ఞాలకి ఫలం, సర్వ యజ్ఞాల యొక్క ఫలానికి భోక్త అయినటువంటి ఆ దేవాది దేవుడు సంతృప్తి పడతారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయనే వేదాల యొక్క సారము,
అంటే మనం మనం నేర్చుకునేటువంటి వేద జ్ఞానం ఏదైతే ఉందో వేదాలన్నీ ఏం చెప్తాయండి అంటే భగవంతుడిని చేరుకోవాలి అని చెప్తాయి. భగవంతుడికి భగవంతుడి గురించి తెలియదు. భగవంతుడిని చేరుకోవడమే వేదం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే చెప్తారు, కృష్ణుడు కూడా అదే చెప్తారు. వేదాలు ఎందుకు ఉన్నాయి అంటే వేదాల యొక్క ధ్యేయాన్ని నేనే అని చెప్తారు. సో కాబట్టి సో భగవంతుని తెలుసుకోవడమే వేదం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి యజ్ఞం లాగా కర్మలు చేసే విధంగా నీ యొక్క పాలన సాగించు, ప్రజలందరినీ సుఖంగా ఉండడం కోసం నువ్వు కూడా యజ్ఞ నిర్వహణ చెయ్యి అనేటువంటి విషయం చెప్తున్నారు. యజ్ఞేన యుష్మద్విషయే ద్విజాతిభిః విధాయమానేన సురః కలాహరైః నీ రాజ్యమున బ్రాహ్మణులందరూ యజ్ఞ నిర్వహణలో నియుక్తులైనప్పుడు దేవదేవుని అంశ సంభూతులకు దేవతలందరూ వారి కర్మలచే మిక్కిలి ముదమంది నీ వాంఛిత ఫలము నొసగలరు. కనుక ఓ వీరుడా, యజ్ఞములను నిలుపవలదు. యజ్ఞములను నిలిపివేసినచో నీవు దేవతలను అఘోరపరిచిన వాడు కాగలవు. హరే కృష్ణ. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చూడండి, యజ్ఞాలు చేస్తే మనకు వాంఛిత ఫలాలు తీరుతాయి అని చెప్తున్నారు. నీకేం కావాలంటే అది దొరికిద్ది. దానికోసం నువ్వు ప్రజలందరి మీద అరాచకం సృష్టించకు, యజ్ఞం చెయ్యి. భగవంతుడు సంతృప్తి పడతారు. భగవంతుడు సంతృప్తి పడితే నీకు కావాల్సింది దొరికింది. సో అందుకు నువ్వు అరాచకాలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అందుకని యజ్ఞం చెయ్యి అంటున్నారు. ఇంకొక విషయం చూడండి, యజ్ఞానికి భోక్త శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పారు ఇంతకు ముందు శ్లోకంలో. ఇక్కడ నువ్వు యజ్ఞం చేస్తే దేవతలు సంతృప్తి పడతారు అని చెప్తున్నారు. అంటే నువ్వు శ్రీ నువ్వు దేవాది దేవుణ్ణి సంతృప్తి పరిస్తే నువ్వు దేవతలను సంతృప్తి పరచడం కోసం ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. యజ్ఞం చెయ్యి, దేవాది దేవుడు సంతృప్తి పడతారు. దేవాది దేవుడు సంతృప్తి పడితే దేవతలందరూ ఆటోమేటిక్గా సంతృప్తి పడతారు. దేవతలందరూ సంతృప్తి పడితే భౌతిక వాంఛలన్నీ తీరిపోతాయి. ఆ విషయం మనకి చెప్తారు. అంటే సైకిల్ అన్నమాట. మనిషి యజ్ఞం చేస్తే ప్రకృతి ద్వారా మనం పొందాల్సినవన్నీ ఆటోమేటిక్గా పొందుతాము అని చెప్పడం అన్నమాట. అధర్మే ధర్మ మానినః యే వృత్తిదం పతిం హిత్వా జారం పతిముపాసతే. నన్నా ప్రభుజీ, వేణరాజు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, మీరు పూర్తిగా అనుభవశూన్యులై ఉన్నారు. అధర్మం ఆశ్రయించే దానినే మీరు ధర్మం అని భావించట మిగిల శోచనీయము. నిజమునకు మీరు మేము పోషించే భర్తను విడిచి జారిని అర్చించుటకే వెదుగుచున్నట్లుగా నాకు తోచుచున్నది. అంటే మీరు యాక్చువల్గా వేణరాజు మాట్లాడుతున్నాడు అండి ఇక్కడ. సో అంటే ఇప్పుడు దాకా మునులు మాట్లాడారు, మునులకి సమాధానం చెప్తున్నారు వేణరాజు. ఏం చెప్తున్నారు, మునులను ఉద్దేశించి మీకు అనుభవం లేదు, మీరు అనుభవ శూన్యులు అంటున్నారు. మీరు అధర్మాన్ని ఆశ్రయించి ఏదైతే అధర్మమో దాన్నే ధర్మం అని చెప్తున్నారు నాకు అంటున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు దాకా భగవత్సేవ చెయ్యి అని చెప్పారు, భగవత్సేవగా నీ రాజ్యపాలన చెయ్యి అని చెప్పారు, యజ్ఞాలు చెయ్యి అన్నారు, భగవంతుని సంతృప్తి పరచు, ఆటోమేటిక్గా నువ్వు సంతృప్తి పడతావు, ప్రజలందరూ సంతృప్తి పడతారు అని చెప్పారు. కానీ వేణరాజు ఏమంటున్నాడు, అది ఎలా సాధ్యం? భౌతికంగా చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి జనాలందరూ అలానే ఉన్నారు. మనకి ఇవ్వబడినటువంటి యజ్ఞం సంకీర్తన యజ్ఞం. సంకీర్తన యజ్ఞం చేయండి అంటే మీరు చెప్పినట్లు జపం చేస్తే నాకేం వస్తుంది, నీకేం వస్తుంది అంటున్నారు. నీకేదో పని లేక నువ్వు మాల పట్టుకొని జపం చేస్తావు, నీ పని లేని పని నాకు కూడా చెప్తున్నావా అంటారు. సో అదే అంటున్నాడు వేణరాజు కూడా ఇప్పుడు, కదండి. నీకు అనుభవం లేదు, నీకు అసలు సుఖం అంటే ఏంటో తెలియదు
అందుకని నువ్వు కూర్చొని జపం చెయ్యి. సో మేము సుఖం అనుభవిస్తూ నువ్వు జపం చెయ్యమంటారు. సో అదే వేణరాజు రిప్లై కూడా. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, మీరు అనుభవశూన్యులై ఉన్నారు, అధర్మాన్ని ఆశ్రయించి దాన్నే మీరు నాకు ధర్మం అని బోధిస్తున్నారు. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. సో మిమ్మల్ని పోషించేటువంటి భర్త ఎవరండి? రాజు, వేణరాజే, వేణరాజు. సో అంటే మీరు నన్ను వదిలిపెట్టి మీరు ఎవరినో అర్చిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వేణరాజే ఉన్నాడండి, నేనే దేవుణ్ణి అని చెప్తున్నారు. ఇది నిత్యహంకారం కదండి, ఇది నిత్యహంకారం. మనం అందరం అలాగే ఉన్నాం. ఎవరికి వాడు నన్ను ఆరాధించాలి, నన్ను పూజించాలి, నన్ను గొప్పగా చూడాలి, నాకు పేరు ప్రఖ్యాతలు వస్తే నన్ను పొగడాలి అని చూస్తున్నారు. మనం ఎవరండి? మనం పొగిడించుకోవడానికి, భగవంతుడికి మాత్రమే పొగిడించుకోవడానికి అర్హుడు. ఎవరైనా సరే పొగిడితే భగవంతుడినే పొగడాలి. కానీ ఈయనేమంటున్నాడు వేణరాజు, మీరు నన్ను పొగడండి, నన్ను కీర్తించండి, నన్ను వదిలిపెట్టేసి జారుని అర్చించుటకే వెదుగుచున్నట్లు నాకు తోచుచున్నది అని అంటున్నారు. అర్థమైందండి? నెక్స్ట్ చదవండి. మధు వేణరాజు ఎంత మూర్ఖుడు అనగా, సాధువులకు మునులనే అతడు పసిపిల్లల వలె అనుభవహీనులై ఉన్నారని నిందించను. అనగా మునులను పూర్ణ జ్ఞానం లేని వారని అతడు కించపరచను. ఈ విధముగా అతడు వారి ఉపదేశమును నిరాకరించను. పైగా తనను పోషించు భర్తను పట్టించుకొనక తనను పోషింపని జారిని సంతృప్తి పరచుటకై ఏగున్నట్టి స్త్రీతో వారిని పోల్చుచు నిందాపరోపణ కావించను. ఈ ఉపమానం ఇచ్చిన మిగుల స్పష్టముగా ఉన్నది. బ్రాహ్మణులను వివిధములకు ధార్మిక కర్మల్లో నెలకొల్పి వారిని పోషించుట క్షత్రియుడు రాజు యొక్క ధర్మము. అప్పుడు బ్రాహ్మణులు రాజును పూజింపక దేవతల చెంతకెగినచో కులటయగు స్త్రీ వలె మలినపడుదురు. రాజు రాజు మునులని పోషిస్తారు. పోషించినట్లు ఎప్పుడు పరిగణించబడతారు అని అంటే, ఎప్పుడైతే ఈ మునులు వాళ్ళు ధార్మిక కర్మలు చేయటానికి లేదా యజ్ఞాలు చేయటానికి అవసరమైనటువంటి అన్ని సమకూర్చి వాళ్ళకి దానాలు గోవుల్ని ఇస్తే అప్పుడు ఆయన పోషించినట్లు, ఆయన ఆయన పోషించే వ్యక్తిగా పోషించేటువంటి స్థానంలో ఉన్నట్లు. ఒకవేళ రాజు కనుక అలా చేస్తే ఆ బ్రాహ్మణులు రాజుతో పోషింపబడిన వాళ్ళు అయినట్లు, అప్పుడు అలాంటి రాజుని పూజించవచ్చు వాళ్ళు. అంటే రాజు ద్వారా మనం పోషింపబడి, అంటే ఈ విధంగా ఇప్పుడు చెప్పిన విధంగా పోషింపబడి మనం దేవాదిదేవుణ్ణి పూజించాలి. లేదు అలా కాకుండా దేవాదిదేవుణ్ణి పూజిస్తే లేదా రాజును పూజించిన దాంతో సమానం. అప్పుడు అంటే ఇప్పుడు మనల్ని భక్తియుత సేవలో నియుక్తం చేసినటువంటి వ్యక్తిని పూజిస్తే తప్పు లేదు. పూజించవచ్చు, అర్చించవచ్చు, లేదా గౌరవించవచ్చు. అలా చెయ్యండి. ఇప్పుడు ఇప్పుడు రాజు ఇప్పుడు రాజు ఏమంటున్నాడు, మీకు నేను పోషిస్తుంటే మీరెళ్ళి ఎవరినో పూజిస్తున్నారు అని అన్నాడు. ఒకవేళ ఈయన పోషించడం ఎందుకు పోషిస్తున్నారు అని అంటే, ఈయన దేవాదిదేవుణ్ణి యజ్ఞ రూపంలో సంతృప్తి పరచడం కోసం కనుక కాకుండా చేస్తే అది తప్పు, అది పోషించిన దాంతో సమానం కాదు. మరి ఒకవేళ అలా జరిగితే, ఒకవేళ నిజంగానే యజ్ఞం చేయించడానికే మునుల్ని కనుక పోషించి ఉన్నట్లయితే, ఆ మునులు దేవాదిదేవుణ్ణి వదిలేసి రాజును వదిలేసి దేవతలకి చుట్టూ తిరిగారనుకోండి, అప్పుడు అది దాన్ని ఎట్లా పోలుస్తున్నారు? ఇక్కడ పరాయి భర్త దగ్గరికి వెళ్ళినటువంటి స్త్రీగా పోలుస్తున్నారు. సో అట్లా చేయకూడదు. అలా చేయకుండా ఉంటే అది కరెక్ట్ విధానం. కానీ ఇక్కడ వేణరాజు ఏమో అలా చేయట్లేదు కాబట్టి వేణరాజు నేను పోషిస్తున్నాను అనుకోవటం చాలా తప్పు. నెక్స్ట్ అవజానన్య మీ మూఢా రూపిణం ఈశ్వరం నాను విందంతి తే భద్రం ఇహలోకే పరత్ర చ. వాస్తవమునకు దేవదేవుడే అయినట్టి రాజును అజ్ఞానవశమున అర్చించిన వారలు ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖమును బడయురు. సో ఎవరు సుఖాన్ని పొందరు అని అంటే, భగవంతుడు దేవాదిదేవుణ్ణి అర్చించని వారు, అర్చించినటువంటి రాజు. అంటే ఇప్పుడు రాజుకి దేవాదిదేవుడు ఎవరు అని తెలిసి ఉండాలి.
సో ఆ దేవాది దేవుని సంతృప్తి పరిచే విధంగా ఆయన కర్మలు చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే ఆ రాజు ఈ లోకంలోనూ సుఖపడు పరలోకంలోనూ సుఖపడడు అని చెప్తారు. ఓ యజ్ఞ పురుషో నామ యత్రవో భక్తిరీదృషి భర్తృస్నేహ విధూరాణాం యథా జారే కుయోషితాం అనురాధ మాత చత్ర అనురాధ మాతజీ మళ్ళీ శ్రీ మాతజీ మీరు చదివారా? లేదు ప్రభు చదవలేదు. సరే మాత దేవత అనురాధ మాతజీ మీరు నెక్స్ట్ శ్లోకం లేకపోతే అనురాధ మాతజీ మీరు చదవండి నెక్స్ట్ శ్లోకం మళ్ళీ శ్రీ మాతజీ. ఓకే. దేవతల యొక్క మీరు మిగుల భక్తిని కలిగి ఉన్నారు, ఇంతకు వారెవరు? నిజమునకు వారి ఎడ మీకు గల అనురాగము కులట యొగు స్త్రీ అనురాగమును బోలి ఉన్నది. ఆమె తన వైవాహిక జీవనమునే నిర్లక్ష్యపరిచి దారుని పైన ఆసక్తిని కలిగి ఉంది. సో వేణు ఇంకా దిగజారిపోయి మాట్లాడుతున్నారండి. నేను మిమ్మల్ని పోషిస్తుంటే మీరు నాకు పూజ చేయకుండా పోయి దేవతలకు పూజ చేస్తున్నారు. ఆ దేవతలు ఎవరు? దేవతలు ఎక్కడున్నారు? వాళ్ళు ఏమైనా మిమ్మల్ని పోషిస్తున్నారా? కాబట్టి పోషించే వ్యక్తిని వదిలిపెట్టేసి ఎవరి దగ్గరకో పోతే దాని అర్థం భర్తను వదిలేసి స్త్రీ పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళిన దాంతో సమానము అని చెప్తున్నారు. నెక్స్ట్ విష్ణుర్ విరించో గిరిశ ఇంద్రో వాయుర్ యమో బ్రవిహి పర్జన్యో దనద సోమ ప్రభవో వర్షాపయో దేహే భవంతి నృపతే సర్వదేవ మయో నృప. విష్ణువు బ్రహ్మ శివుడు ఇంద్రుడు వాయుదేవుడు యముడు సూర్యుడు పర్జన్యుడు కోశాధిపతియగు కుబేరుడు చంద్రుడు పృథ్వీ అగ్నిదేవుడు వరుణుడు వరములను గాని శాపములను గాని ఈయగల సమర్థులైన ఇతర దేవతలందరూ రాజు దేహమును నివసించి ఇందురు. ఈ కారణమున రాజు సర్వదేవమయుడని తెలియబడును. దేవతలందరూ అతని దేహమునందరి అంశాలు మాత్రమే. ఇంకా వేణరాజు యొక్క మాటలను చూస్తుంటే ఆయన పిచ్చి పీక్స్ వెళ్ళిపోయినట్టు నా శరీరంలో భాగాలే అని చెప్తున్నారు. అంటే ఇంకా సుమారుగా నేనే భగవంతుని అని చెప్తున్నట్లు అనిపిస్తున్నాను. కాబట్టి రాజు సర్వ దేవమయుడు అని తెలియబడును, దేవతలందరూ అతని దేహములందరి అంశులు మాత్రమే అని చెప్తున్నారు. కాబట్టి మీరందరూ నన్ను పూజించండి అని చెప్తున్నారు. చాలా మాతజీ. పలువురు దానవులు తమను తాము దేవదేవునిగా భావించుచు సూర్య చంద్రాది లోకములను నిర్దేశకులమని పలుకుచుందురు. విద్య అహంకారమే దీని అంతటికి కారణము. అదే విధముగా వేణరాజు కూడా దానవ స్వభావం పెంచుకొని తనను దేవదేవుడని పలుకసాగిరు. అటువంటి దానవులు ఈ కలియుగమున పెక్కురు గలరు. వారందరూ మురులచే సాధు పురుషులచే శిక్షింపబడుదురు. హరే కృష్ణ ప్రభుజీ. సో చరిత్రలో చాలా ఉన్నాయి ఇలాంటి స్టోరీలు కదండి. నేనే దేవుణ్ణి నన్నే పూజించండి అన్నటువంటి వాళ్ళందరూ కూడా నశించిపోయారు. సో దేవాది దేవుడు అయితే ఎలా నశిస్తారు? నశించరు కదండి. సో ఆయన అజితుడు, మరి ఆయనకి జన్మ మృత్యు ఉండదు. సో హిరణ్యకశిపుడు కూడా ప్రహ్లాదుని నేనే దేవుణ్ణి నన్నే పూజించు అన్నారు. సో అలాంటి హిరణ్యకశిపుడు ఆయనే అమరత్వాన్ని పొందలేకపోయారు. ఆయన ఎలా దేవుడు అవుతారు? కాబట్టి సో అలాంటి కోమకు చెందినటువంటి వాళ్ళందరినీ కూడా అసురులు అంటారు. అంటే ఇప్పుడు మనలో కూడా ఎవరైనా కానీ భౌతికంగా టూ మచ్గా ఉండి దేవుడు లేడు దేవతలు లేరు అందరూ నాలోనే ఉన్నారు అందరూ అంతా నేనే అని అనుకునే వాళ్ళు, అంటే నువ్వు దేవుడివే నేను దేవుడిని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా మాట్లాడేటువంటి వాళ్ళు అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు.
చరిత్రలో అలాంటి అసురు స్వభావం కలిగినటువంటి వాళ్ళని భగవంతుడే శిక్షించారు. సో అలానే మనం కూడా శిక్షింపబడతాం. తస్మాన్ మాం కర్మ భిర్విప్రా యజధ్వం గతమత్సరా బలించ మహ్యం హరత మత్తో అన్యః కో అగ్ర భుక్షుమన్ వేరే ఎవరు చదువుతారు మాతాజీ? ఎవరి దగ్గర బుక్స్ ఉన్నాయి? ఇంకా ప్రమాదేవి మాతాజీ చదువుతారా? ప్రమాదేవి మాతాజీ చదువుతారండి. వేణుడు ఇట్లు పలకసాగెను, బ్రాహ్మణులారా, ఈ కారణమున మీరు నా ఎడ ద్వేషమును విడిచి యజ్ఞము ద్వారా నన్ను అర్పించి పూజా ద్రవ్యములను అర్పింపుడు. మీకు మీరు తెలివి గలవారే అయినచో సమస్త యజ్ఞములకు అగ్రభోక్త నాకన్నను వేరొకడు లేడని తెలుసుకున్నాడు. భాష్యము భగవద్గీత ఎందంతటను శ్రీకృష్ణుడే స్వయముగా తెలిపినట్లు ఆ దేవదేవుని కన్నను పరమైన తత్వము సత్యము వేరొకటి లేదు. ఇచ్చట వేణుడు ఆ భగవాన్ని అనుకరించుతున్నాడు. అంతేకాక మిథ్యా అహంకారంతో పలుకుచు తన్ను తాను దేవదేవునిగా ప్రకటించుకున్నాడు. ఇవన్నీయును దానవుని లక్షణములు. సరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ చూడండి, సో వేణురాజు యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆయనే దేవుడు అని అనుకోవడం, ఇప్పుడు దాకా దేవుడు అన్నంత వరకు బాగానే ఉంది, ఓకే, కొంతవరకు అజ్ఞానంలో ఉన్నాడు అనుకోవచ్చు. ఇంకా యజ్ఞం కూడా నా కోసం చెయ్యి అంటున్నారు ఇక్కడ. సో యజ్ఞం చేసి హవిష్యులు కూడా నా కోసం అర్పించు. సో ఆ విషయం మీకు తెలియదు, నేనే భగవంతుణ్ణి, నాకన్నా వేరొకడు లేడు గొప్పవాడు అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట. సో అలా చెప్పడం అనేటువంటిది మిథ్యాహంకారం అని చెప్తారు. సో ఎవరికి వాడు నేనే సర్వస్వం అని అనుకోవడం, నేనే దేవుణ్ణి అనుకోవడం, లేదంటే నేనే దేహము అనుకోవడం, ఇదంతా కూడా మిథ్యాహంకారం. సో కాబట్టి మిథ్యాహంకారంలో ఉన్నటువంటి వాళ్ళని దానవ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళుగా భావించబడతారు. అవుదాం మాత చక్రకి ఈరోజుకి మిగిలిన రేపు చదువుదాం. సో వేణుడు మాట్లాడాడు. సో వేణు మాట్లాడినటువంటి మాటలు అంటే ఆయన అభిప్రాయం అని చెప్పారు, మునుల అభిప్రాయం మునులు చెప్పారు. సో మునులు ముందే అనుకుని వచ్చేసారు, మనం చెప్పినట్టు కనుక వేణునకపోతే ఏం చెయ్యాలి అనేటువంటిది. సో ఇప్పుడు మునులు ఏం చేస్తారు అనేటువంటి విషయం మనకు మైత్రేయుడు ఏం చెప్తారో రేపు చూద్దాం. అంటే భగవద్గీతలో చెప్పినట్టు ప్రభుజీ ఆ కృష్ణుడు పాదాలన్నీ తనకు ఆపాదించుకొని చెప్తున్నాడు మిథ్యాహంకారంతో. అంటే ఇప్పుడు ఈ ప్రపంచాలు అంటున్నారు కదా ప్రభుజీ, నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు దేవుడు, నీకు నాకు తేడా ఏందని. నీకు నాకు తేడా లేదు, ఎందుకంటే నీలో ఉన్నాడు అంటున్నావు నాలో ఉన్నాడు అంటున్నావు, నువ్వు చెప్పిన మాటనే కదా అనేసి అని వితండవాదం చేస్తున్నారు. అవును కరెక్ట్ కాదు. ఓకే అండి, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ.